పరిస్థితి ఎట్లున్నాయో, మన జిల్లాలో పరిస్థితి ఎట్లుందో, మన జమన్ మడుగులో మన జగన్ రెడ్డి పార్టీ, మన వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి మాత్రం చాలా చాలా ఉత్సాహంగా ఉరకలెత్తే పార్టీ శ్రేణుల చూస్తే చాలా సంతోషంగా ఉంది. మన పార్టీ అభ్యర్థిగా మన జగన్ రెడ్డి విశ్వాసం ఉంచి ఆదినారాయణ రెడ్డికి మరొకసారికి ఆయన 2014లో టికెట్ ఇస్తే, మన జగన్ రెడ్డి పార్టీ అభ్యర్థి కదా, మన వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి కదా అని ఆయన ఎన్నుకుంటే ప్రజలంతా, మన రాయలసీమ పరువు ప్రతిష్టలు కూడా మన కడప జిల్లా వైఎస్ఆర్ జిల్లా అని పేరు పెడితే మన వైఎస్ఆర్ పార్టీకి ద్రోహం చేసినాడు, మన ప్రజల విశ్వాసాన్ని వంచినాడు, మన ప్రజల విశ్వాసాన్ని వెన్నుపోటు పొడిచినాడు. కేవలం తన ఆదాయము, తన డబ్బు, తన కోట్లు సంపాదించాలని చెప్పి ఆ యావతో మన ప్రజల విశ్వాసాన్ని, మనందరి విశ్వాసాన్ని తుంటలో తొక్కినాడు. మనము మనం బదులు తీర్చుకోవాలంటే మన వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే, అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసే మన డాక్టర్ సుధీర్ రెడ్డి గారిని, అవినాష్ రెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో మనం గెలిపించాలంటే ఈ రోజు నుంచి 2018 చివరిలో వస్తాయో, 2019 మే నెలలో వస్తాయో వచ్చే ఎన్నికలకు ఒక మన ధర్మ కురుక్షేత్రంగా భావించి మనమందరం కూడా సమాయత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనస్ఫూర్తిగా ప్రార్థనా పూర్వకంగా మీకందరికీ మనవి చేస్తున్నా. ఇప్పటి నుంచే మనమందరం కూడా సుశిక్షితులమైన సైనికుల్లాగా తయారుగా ప్రతి బూత్ లో కూడా మనం నమ్మకమైన కార్యకర్తలు బలమైన నిలబడ, ఏ ఒక్క పోలింగ్ స్టేషన్ లో కూడా ఎటువంటి అవినీతికి హామీవ్వకుండా, ఎటువంటి ప్రలోభాలకు లొంగిపోయి మనం నిజాయితీ గల కార్యకర్తలంతా కూడా పోలింగ్ స్టేషన్లలో నిలబడి మనకు రావాల్సిన ఓట్లన్నీ కూడా మనకు రావటమే కాకుండా ఇళ్లలో కూర్చుని వాళ్ళని కూడా పోలింగ్ స్టేషన్లకు తరలించుకుని రావాలా, మన అభిమానాన్ని, మన ఆశీర్వాదాలను మన పార్టీ అభ్యర్థులకు ఇవ్వమని, అందించమని మనస్ఫూర్తిగా ప్రాధాన్యపడుతూ వాళ్ళను పోలింగ్ స్టేషన్లకు తీసుకొచ్చి మన పార్టీ అభ్యర్థుల విజయానికి మనస్ఫూర్తిగా సహకరించాలని మనసా వాచా కర్మణ ఇది.